తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి బేసిక్గా ఏ రాష్ట్రంలోనైనా జర్నలిస్టుల మీద కక్ష కట్టి చేసేవి కొన్ని అధికార పార్టీలు ఉంటాయి రాష్ట్రంలో అధికార పార్టీలు అది చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో దానికి విరుద్ధంగా జరుగుతుంది అధికార పార్టీ నేతల బెదిరింపులు అటు ఉంచితే ఏదైతే బీజేపీకి యాంటీ స్టాండ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే వాస్తవాలు బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాలను వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ జర్నలిస్టుల మీద కక్ష గట్టి ఆ జర్నలిస్టుల మీద కక్ష గట్టి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని అల్లరి మూకలు దానికి కొంతమంది ఒత్తాసు పలుకుతున్నారు అసలు ఏం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం తులసి చందు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇండిపెండెంట్ జర్నలిస్టు ఆమె ఇంతకుముందు గతంలో రకరకాల వివిధ సంస్థల్లో పనిచేసింది ఆమె ఎప్పుడైతే బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాలు కావచ్చు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆమె ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కొన్ని వాళ్ళకు వార్తలు రాసింది అంటే వాస్తవాలను ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఇటు బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాల మీద రాసింది అందరి మీద రాస్తుంది అందరి మీద ఆమె వాయిస్ వినిపిస్తుంది ఆమె మీద ఒక ముద్ర వేసి ఆమెని కార్నర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి కొన్ని అల్లరి మూకలు ఆమెని బెదిరించేందుకు మిమ్మల్ని చంపేస్తామని రకరకాలుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అసలు ఏం జరిగింది తులసి చెంది చేసినటువంటి పనేంటి నిజంగా ఆమె తీసుకున్న స్టాండ్ అయినా ఆమె చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా దాంతోపాటు సాటి మహిళను చూడకుండా కొంతమంది బీజేపీ కార్యకర్తలు కావచ్చు బీజేపీ ఫాలోవర్స్ కావచ్చు బీజేపీ సింపతైజర్లు కావచ్చు వీళ్ళందరూ ఏ విధమైనటువంటి పై ఆనందాన్ని పొందుతున్నారు దీని నుంచి అనేది మనం మాట్లాడుకోవాలి మిత్రులారా ఎందుకంటే నేను మొన్ననే చూసినా ఇంకొక జర్నలిస్ట్ కూడా పాపం ఇబ్బంది పడ్డాడు సేమ్ ఇట్లనే సో ఆ జర్నలిస్ట్ కూడా చూపిస్తాయి ఇది వాస్తవాలు చెప్తే అంటే బేసిక్గా ఇది నాకు చాలా కామన్ అయిపోయింది ఇక నాకు వచ్చినటువంటి బెదిరింపులు వీటి గురించి నేను ఎక్కువ పెద్దగా ఎక్కడ చెప్పుకోలేదు కానీ అవైతే కామన్ అయిపోయింది అది కూడా చూపిస్తాను నేను ఒకసారి అసలు తులసి చందు విషయంలో ఒకసారి ఏం జరుగుతుందో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఒకసారి ఇక్కడ చూడండి మీరు తులసి చందు ఛానల్ కూడా చూడవచ్చు వెళ్ళి ఆమె ఎక్కడ కూడా అంటే ఎక్కడ కూడా వల్గారిటీ వాడదు ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేసి కానీ లేదనుకుంటే పర్సనల్ అటాక్లు కానీ అట్లాంటివి ఎక్కడ కూడా అమ్మాయి చేయదు నాకు కూడా అమ్మాయితోని కొంత పరిచయం ఉన్నది మేమిద్దరం కలిసి కొన్ని సంస్థల్లో కలిసి పనిచేసినాము సిక్స్ లాంటి సంస్థల్లో మేము తక్కువ టైం కలిసి పనిచేసినాము కానీ ఆమె ఎక్కడ కూడా ఆమె వీడియోలు చూస్తే మీరు ఎక్కడ కూడా ఆమె పర్సనల్గా అటాక్ చేయదు అంటే ఒక వ్యక్తి కేంద్రంగా ఇట్లా చేయదు విష్యూ ఇష్యూ పరంగా మాత్రమే ఆమె సబ్జెక్టును తీసుకొని పబ్లిక్లో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒక్కసారి ఇక్కడ మీకు అమ్మాయి ఛానల్ కూడా చూపిస్తాను నేను చాలా జెన్యూన్ కంటెంట్ చేస్తుంది ఇగో మతం వస్తుంది మిత్రమా మేలుకో నేను కూడా ఆ టైంలో నేను డైరెక్ట్ కొంచెం ఎటాక్ డైరెక్ట్ ఉండేది అంటే బీజేపీ ఒక వస్తున్నాడు గుజరాత్ వాడు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పి చేసిన టైంలోనే ఈ అమ్మాయి కూడా వస్తుంది మతం వస్తుంది జాగ్రత్త మిత్రమా మేలుకో మిత్రమా అని చేసింది స్టార్టింగ్ అదే వీడియోతో అమ్మాయి కొంచెం మంచి గుర్తింపు వచ్చింది ఇక్కడ మీరు చూస్తే ఆమె వీడియోలకి వెళ్ళి ఆమె ఛానళ్ళకి వెళ్ళి కూడా ఎక్కడ కూడా అమ్మాయి వల్గారిటీ కానీ లేదనుకుంటే ఇట్లా చేయదు సబ్జెక్ట్ బేస్డ్గా ఆ సబ్జెక్టు బేస్డ్గా విషయాన్ని మాత్రమే వివరిస్తుంది మీరు అన్ని చూడొచ్చుకోవచ్చు వై మణిపూర్ బర్నింగ్ ఎందుకు మణిపూర్ కాలిపోతుంది ఎందుకు అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను వివరించేటువంటి ప్రయత్నం చేసింది హిందువులే అవమానించింది ఎవరు అని చెప్పేసి మన ఒక పనికి మాలిన ఒక చెత్త సినిమా ఆది పురుషాన్ని తీసుకొస్తే దాన్ని భుజాన పెట్టుకొని మోసింది ఇదే బీజేపీ కార్యకర్తలు ఇదే సోకాల్డ్ హిందుత్వవాదులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కానీ నాకు తెలిసి వాళ్ళు హిందుత్వవాదులు కాదు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక రాజకీయ నాయకులు ఒక చాందస్తవాదులు సో ఇలాంటి దాని మీద తెలుగు భాషపై ఫ్రాన్స్ దేశస్థుడి ప్రేమ అద్య కళ వర్ణన చూస్తే ఆశ్చర్యపోతారు అని ఇది ఒక ఇట్లా ఇండియాస్ రైల్వే స్టోరీ అని చెప్పేసి ఒక స్టోరీ ఇలా అమ్మాయి ఏం చేస్తారంటే అంటే క్లియర్గా సబ్జెక్ట్ బేస్డ్ రెజలర్స్ ప్రొటెస్ట్ అని చెప్పేసి ఇంకొక స్టోరీ సో ఈశ్వర్ ప్రభాస్ ఫ్యాన్ అని ఒకటి సో తెలంగాణ బ్లాక్ హోల్ చిత్ చిత్తనూరు ఇథనాల్ కంపెనీ దీనికైతే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది ఇట్లా ఇష్యూ బేస్డ్ గా ఈ అమ్మ ఈ వీడియోలు చేస్తారు ఆహార ఆహారమా ఇంధనమా ఏం కావాలి మనకు ఆహార కొరత ఏర్పడబోతుంది మనం చాలా ఇబ్బందులు పడబోతున్నాం అని చెప్పేసి ఒక మంచి ఎక్స్క్లూజివ్ ఎక్స్పోజివ్ స్టోరీ చేసింది ఒకటి అలా తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు అని చెప్పేసి మరొక స్టోరీ చేసింది నాడు ఇందిరాగాంధీ నేడు మోడీ ఒకవేళ ఈ అమ్మాయి ఒకటే పార్టీ టార్గెట్గా చేసి ఉంటే ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇక్కడ కార్నర్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది హూ ఈస్ బుద్ధిజం అని చెప్పేసి ఇండియాలో మళ్ళీ పెరుగుతుందా అని చెప్పేసి అదొక స్టోరీ ప్రాణం ఖరీదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం నెగిటివ్ అయ్యేటువంటి స్టోరీ ఇలాంటి స్టోరీలన్నీ చాలా స్టోరీసు రాజ్యాంగ రక్షకుడ హుయిజు బసవన్న ఇట్లా అంబేద్కర్ రాజీనామా ఇట్లా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులతో అమ్మాయి వీడియో చేస్తుంది అయితే ఎప్పుడైతే ఈ ఆది పురుషు కావచ్చు లేకపోతే మణిపూర్ బర్నింగ్ కావచ్చు ఇండియా రైల్వేస్ ఇట్లాంటి వీడియోస్ మీ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా బెదిరింపులు స్టార్ట్ అయిపోయినాయి ఆ జర్నలిస్ట్కి దాంతో అమ్మాయి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఏమిచ్చింది నా వెనక ఎవరూ లేరు సత్యం చెప్పినందుకు చంపితే చస్తా తులసి అని చెప్పేసి ఒక కామెంటు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది బీజేపీ చేస్తున్న పనుల గురించి వీడియోలు చేస్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు బూతులు తిడుతున్నారు నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కానివ్వండి నన్ను డిఫెండ్ చేయడానికి ఏ పార్టీ ముందుకు రాదు నేను ఏ పార్టీ మద్దతుదారు కాదు కాబట్టి ఏ కుల సంఘము రాదు నేను నా కులం ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి ఏ గ్రూపు నా కోసం నిలబడదు నాకు ప్రభుత్వం ఇచ్చే జర్నలిస్టుల గుర్తింపు కార్డు సహా ఏ గుర్తింపు లేదు కాబట్టి ఇలా ఒకరిద్దరికి తోచినప్పుడు వివరణ ఇవ్వడం కంటే ఇంకేమి చేయలేని అశక్తురాలిని ఏదో ఒక రోజు రాలిపోతాను బలైపోతాను నా బిడ్డలకు భర్తకు అన్యాయం చేసిన దాన్ని అవుతాను నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేని నా తల్లికి అన్యాయం చేసిన దాన్ని అవుతాను కానివ్వండి అలా అయ్యేలోపు కనీసం నా ఆవేదనను ఏకాకి గొంతును రికార్డు చేయనివ్వండి జర్నలిస్టు తులసి చందు ఆవేదన అంటూ జర్నలిస్టు తులసి చందు ఆవేదన వ్యక్తం చేశారని ఆమె ఒక పోస్ట్ పెట్టింది నిజంగా ఈ పోస్ట్ పెట్టిన తర్వాత యావత్ తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తాటి మనుషుల మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తులసి చంద్కు అండగా నిలబడ్డారు ఐఎం విత్ తులసి చంద్ అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నారు ఇది ఒకవైపు జరుగుతున్నటువంటి తతంగం ఇది ఇలా ఉంటే కొంతమంది ఇక చూడండి బీజేపీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మరొకటి కూడా చూపిస్తాం మీకు ఇంకా అలా అలా ఉంటే చాలామంది ఆర్ఎస్పి లాంటి వాళ్ళు సో రాజ్యాంగ విలువలను కాపాడుతూ నిర్భయంగా సందేశాత్మక వీడియోల ద్వారా రాజ్యాంగ వ్యతిరేక మతోన్మాద శక్తులపై అలుపెరగని పోరాటం చేస్తున్న తులసి చందుపై సోషల్ మీడియా వేదికగా దాడి జరుగుతున్నది ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ప్రజలకు నిజాలు చెప్తున్నందుకు ఆమెను చంపేస్తామంటూ కొందరు మతోన్మాదులు బెదిరింపులకు పాల్పడడం దారుణం తులసి చందు గారిపై దాడులకు పాల్పడిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేస్తే ఇంతవరకు స్పందన శూన్యం మతోన్మాద శక్తుల నుండి తులసి చందు అలాంటి జర్నలిస్టులను కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్దే ప్రజల గొంతుకలై ప్రశ్నించిన జర్నలిస్టులకు బీఎస్పీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పెట్టడం జరిగింది నేను కూడా దీనిలో బాధతోన్నే ఏ అందుకంటే నేను కూడా బీజేపీ మీద కొంత అగ్రెసివ్గా వెళ్ళిన టైంలో కొంతమంది బీజేపీ మూకలు కావచ్చు లేకపోతే ఆ మతత్వ మూకలు కావచ్చు నాకు కూడా కొన్ని కామెంట్లు ట్రోల్స్ ట్విట్టర్లో నాకు ట్యాగ్ చేయడము ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు ఇంకొకడైతే మరీ శృతిమించి అరే నిన్ను నీ నీ ఫ్యామిలీని లారితోని గుద్ది చంపేస్తే ఏం అని ఇట్లా ఒక రకమైనటువంటి ఇవే కాదు నేను ఎక్స్పెక్ట్ చేయగలను నేను ఊహించగలను ఎంత దారుణంగా ఉంటుందంటే వీళ్ళ హరాస్మెంటు ఎంత దారుణంగా ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకు ఒకటి గంటలకు రెండు గంటలకు ఇలా ఫోన్లు చేస్తారు ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు భయపడే విధంగా అరే నువ్వు వేడినో చెప్పు నీ ఇంటి బయటనే ఉన్నావు ఆడునో చెప్పు నాకు తెలుసురా నువ్వు వేడు నీ లొకేషన్ పెట్టు అట్లా ఇట్లా రకరకాలుగా ఇట్లా బెదిరింపేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నేను అనుభవించిన వాడిని కాకపోతే నేను మగపిల్లగాన్ని కాబట్టి ధైర్యంగా ఉండగలిగిన బయటికి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు రాకుండే కానీ ఆమె ఆడబిడ్డే కాబట్టి ఆమె నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది కాబట్టి ఆమె నమ్ముకొని వాళ్ళ తల్లి ఉందని చెప్తున్నది సో ఇవన్నీ కొంత ఆడపిల్లలకు కొంత పరిధులు ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇంకెవరో ఎందుకు మనకి తంట అన్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి ఇలా తన ఆవేదనని వెళ్ళగక్కింది నిజంగా ఆ అరాజ్మెంట్ ఎలా ఉంటుందో నాకు బాగా గుర్తు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఈ మూకలు మన మీద కూడా అలాంటి ప్రయత్నాలు చేసినాయి మరి మన మీద చేస్తే ఈఎంఐ మీద ఇంకెంత ఏ రేంజ్లో చేసి ఉంటారో మనము ఎక్స్పెక్ట్ చేయగలం కాబట్టి ఈ మూకల ప్రయత్నం ఎలా ఉంటుందంటే సరే సరే జర్నలిస్ట్ అనేది పక్కన పెడదాం ఒక సాటి ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది కదా మరి అవతల ఉన్నటువంటి ఎవరైతే సరే బీజేపీలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు బీజేపీలో ఉన్నటువంటి సింపతైజర్లు కావచ్చు బీజేపీని ప్రేమించి హిందుత్వాన్ని ప్రేమించి వాళ్ళే మేమే అసలైన హిందువులు అని చెప్పుకుంటున్నటువంటి సింపతైజర్లు కావచ్చు ఏం చేయాలా అట్లీస్ట్ ఇలా చేయడం తప్పు ఏ పార్టీ అయిన చెప్పి చెప్పి కొంత వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కానీ కొన్ని చిల్లర వాళ్ళు కొంతమంది చిల్లర ఎలా చేస్తారు చూడండి బండారి గాయత్రి గాయత్రి బండారి మరి ఈ తల్లి కూడా ఆడబిడ్డనే ఈ అమ్మాయి కూడా ఆడబిడ్డనే సరే రాజకీయంగా ఎవరినైనా ఎదురించవచ్చు రాజకీయంగా మీకు అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ కావచ్చు లేదంటే బీఎస్పీ కావచ్చు సో కాల్డ్ కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని మీ పార్టీ పరంగా వ్యతిరేకించవచ్చు కానీ నీ లెక్కనే ఇంకొక ఆడబిడ్డకు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఆమె వెనకాల ఆమెకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఏం రాతలివి జర్నలిస్ట్ అంటారు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భూతద్దం వేసి అక్కడి ప్రజల బాధలను గురించి మాత్రమే మాట్లాడతారు ఏ మాట్లాడకూడదా అంటే బీజేపీ రాష్ట్రాలలో ఏం జరిగినా కానీ చెప్పకూడదా బీజేపీ రాష్ట్రాల్లో ఏ అరాచకాలు జరిగినా చెప్పకూడదా అది సమస్య అయినప్పుడు భూతద్దమేంది అది బీజేపీ రాష్ట్రం ఏంది బీఆర్ఎస్ రాష్ట్రం ఏంది కాంగ్రెస్ రాష్ట్రం ఏంది సమస్య ఎక్కడైనా సమస్యే కదా అందులో బీజేపీ రాష్ట్రం అయితే ఏం చెప్పకుండా వదిలేయాలి అట్లా అట్లా ఏమైనా ఉందా అంటే సపరేట్గా రాజ్యాంగం రా రాజ్యాంగంలో రాసి బీజేపీ తప్పులు చేసినా తప్పు కాదు బీజేపీ ఏం చేసినా తప్పు కాదు అని చెప్పేసి ఏ పార్టీకి సంబంధం లేదు అంటారు కానీ బీజేపీని మాత్రమే విమర్శిస్తారు కులం మతం లేదు అంట కానీ హిందువుల కొన్ని కులాల మీద మాత్రమే విషం కక్కుతారు శాంతి కామకుల గురించి నోరు తెరిచే ప్రసక్తే లేదు దేశంలో ప్రశ్నించే స్వేచ్ఛ లేదు విమర్శించితే జైలుకే అంటూనే గోడి మీడియా మోడీ మీడియా బోడి అని వీడియోలు చేస్తూ ఉపాధి పొందుతారు ఎవరైనా గట్టిగా కౌంటర్ చేస్తే విక్టిమ్ కార్డు వాడుతారు నా కుటుంబం నా ప్రాణం అనే సెంటిమెంట్ ముందు పెడతారు కానీ ఇదే రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న మహిళను అధికార పార్టీ సభ్యులు పచ్చి బూతులు తిడుతూ బెదిరిస్తుంటే జర్నలిస్టుగా కాదు కదా కనీసం ఒక మహిళగా కూడా సాటి మహిళకు మద్దతు ఇవ్వలేదు సో కాల్డ్ జర్నలిస్ట్ ఇది ఈమె ఈ ఈమెకున్నటువంటి విజ్ఞత ఈ గాయత్రి బండారున్నటువంటి విజ్ఞత ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కనీసం పేరు పెట్టడానికి ధైర్యం జరిపోలేదు ఈ అమ్మాయికి తులసి చందన్ పేరు పెట్టి రాయచ్చు కదా ఒకసాటి మహిళ ఇబ్బంది పెడుతుంటే ట్రోల్స్ గురైతుంటే ఆమెని మానసికంగా ఇబ్బంది పెడుతుంటే ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతుంటే దుర్మార్గులు నువ్వు ఆమెకు అండగా ఉండాల్సింది పోయి ఇలాంటి చిల్లర ఈమె ఈయనమల్ల చెప్తది వీళ్ళు ఎట్లా ఉంటుంది తెలుసా వీళ్ళ ఈ అమ్మాయి వీడియోలు చూడండి పోయి తెలుస్తా లేకపోతే ఈ అమ్మాయి పెట్టే కామెంట్లు చూడండి తెలుస్తుంది సో ఈమె ఇట్లా కదా ఇంకొక అమ్మని చూపిస్తా ఇంకా ఈమె అయితే ఈమెకు మించినటువంటి హిందుత్వవాది దేశంలో ఎవడు లేడు ఈ ప్రపంచంలోనే ఎవడు లేదని చెప్పుకుంటుంది కానీ హిందుత్వ ముసుగులో ఉన్నటువంటి పచ్చి మతోన్మాది ఈ మౌనిక సుంకర అనేటువంటి పర్సన్ ఎంత ఎగతాలి ఉంటుందంటే అవతల పర్సను మన మన హిందుత్వంలో కావచ్చు మన మన హిందూ శాస్త్రాల్లో కావచ్చు మన మనకి ఏం నేర్పిర్రు మనకేం చెప్పిర్రు అంటే శత్రువునైనా ప్రేమించు అనే నేర్పిర్రు శత్రువుని కూడా ప్రేమించు వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు శత్రువు వెనకాల కూడా ఉన్నప్పుడే అసలైన హిందువు అవుతావు అసలైన ఆ సిద్ధాంతాన్ని నమ్మి ధర్మాన్ని నమ్మిన వాళ్ళం అవుతాం ఆ ధర్మాన్ని వాళ్ళం అవుతాం కానీ ఈవిడ గారు చూడు అబ్బో నీకు పొలిటికల్ పార్టీ లేకపోడేందక్క యాంటీ బీజేపీ నీ ఎజెండా ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా మీకు ఓకే బీజేపీ తప్ప మీకు నీకు కులంతో ఏం పని అక్క యాంటీ హిందుత్వ నీ ఎజెండా ఏ మతమైనా నీకు ఓకే హిందుత్వ హిందూ మతం తప్ప యాజ్ బీజేపీ స్టాండ్ ఫర్ హిందూస్ ఏడ నీ ముఖం స్టాండ్ ఏడ ఉన్నారు నీ స్టాండ్ హిందూస్ ప్రకారం హిందువులకు వీళ్ళు స్టాండ్ అంట ఎవరు బీజేపీ బీజేపీ వాళ్ళు హిందువులకు స్టాండా హిందువులను చంపుకు తింటున్నారు హిందువులను కాల్చుకు తినేటోళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కదా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు మన మతం మీద వేరే వాడు దాడి చేస్తే వాళ్ళని ఈజీగా పట్టుకోగలుగుతాం మన మతంలో ఉండి మన మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూనే ఎవడు పట్టుకోలేడు కాబట్టి మీరే పెద్ద దొంగలు మీరే పెద్ద హిందుత్వ వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులు హిందుత్వ కాదు మీరు హిందుత్వ ఛాందసవాదులు మీకు మతోన్మాదులు మీరు కాబట్టి హిందూ ఎప్పుడు హిందువుల వెనకాల ఎప్పుడు బీజేపీ లేదు హిందువులను వెన్నుపోటు పొడుస్తున్నది బీజేపీ అది మర్చిపోవద్దు మనం సో యువర్ స్టాండ్ ఈజ్ యాంటీ బీజేపీ యాజ్ హిందూ ఆర్ అవేర్ ఫర్ ముల్లా మిషనరీ ఎందుకు మ్యాక్సిస్ట్ అటాక్స్ యువర్ స్టాండ్ ఈజ్ యాంటీ హిందూ ఇంకా ఈమె పైత్యం ఇది సో ఇట్లా కిరణ్ భయ్య అని ఇంకోగా ఉంటుంది ఇక ఆమెకైతే మరీ ముఖాలలో కూడా ఉండదు నాలెడ్జ్ ఇక వీళ్ళ గురించి మాట్లాడుకో మా ఫోటోలు మార్పు చేసి పిచ్చి పోస్టులు పెట్టి మమ్మల్ని కూడా బాగా అరాస్ట్ చేశారు కానీ మేమెప్పుడు నీలా విక్టిమ్ కార్డు వాడుకోలే ఉమెన్ కార్డు ప్లే చేయలేదా కో అని చెప్పేసి ఈమె ఈమె నీతులు చెప్పబట్టే ఈమె యొక్క లాయరు ఈమె యొక్క లాయర్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళ కాళ్ళు కడిగి మనం నెత్తుల పోసుకోవాలి ఈమె ఇవి పొద్దుగా లేస్తే ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద ఇతర మతస్థుల మీద విషంగక్కేటువంటి ప్రయత్నం మన మతం గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఇతర మతాల వాళ్ళని కించపరచడం ఇతర మతాల్లో ఉన్నటువంటి బొక్కలు ఎతికి ఇగో ఇది ఇలా ఉంది అనడం అలా అలా చూసుకుంటా పోతే అన్ని మతాలలో ఆ రకమైనటువంటి హోల్స్ ఉంటాయి అన్నింట్లల్లో ఉంటాయి ఇప్పుడు నాకు ఒక చిన్న క్వశ్చను అసలు హిందువుల పరిరక్షకులే కదా వీళ్ళు ఇక మళ్ళీ మాట్లాడుకుంటే కాంట్రవర్సీ అవుతుంది ఎప్పుడు రాని హిందువులకి భావము బీజేపీ గవర్నమెంట్ వచ్చినాకనే వచ్చింది మనం ఒక కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రవేశం చూసినాం ఇదంతా ఎప్పుడు జరిగింది ఇంక వీటి గురించి మాట్లాడుతూ పెద్ద కాంట్రవర్సీ అవుతుంది నేను దాని గురించి మాట్లాడడం తక్కువ చేస్తాను సో కాబట్టి ఇట్లా ఇంకా ఈ తర్వాత ఇంకొక ఆముంటుంది హైందవి అని చెప్పేసి వీళ్ళ గురించి మాట్లాడడం తప్పే మనం బేసిక్ ఎందుకంటే వీళ్ళు చాలా లో క్లాసు లేబర్ కంటే కూడా ఇంకా కింది చిల్లర బ్యాచ్ అనమాట చిల్లర బ్యాచ్ ఇది ఇప్పుడు బేసిక్గా బీజేపీలో కూడా మామూలుగా ఉండరు కింద కింది స్థాయిలో మరి ఇంకా వాడికి జై శ్రీరాము భారత్ మాతాకి జయ తప్ప ఇంకోటం వాస్తవానికి వాళ్ళు దానికి అనర్హులు ఆ మాట అనడానికి ఫుల్గా తాగేసి అడ్డదిడ్డంగా ఉండేసి అప్పుడు కూడా జై శ్రీరామ్ అంటారు పవిత్రమైనటువంటి దేవుడి పేరుని ఈ పరమ కంపేసుకొని ఈ నోరలు వేసుకొని వరుతుంటారు వాటికి కూడా వీళ్ళు అనర్హులు వాళ్ళ స్థాయి కంటే కింది స్థాయి వాళ్ళు బేసిక్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇలాంటి వాళ్ళని కూడా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య జర్నలిస్టులు చెప్పుకునే ఒక ఆడ జర్నలిస్టులు సింపతి కోసం ఎంతైనా దిగజారుతున్నారు వాదాలు ఎట్టున్నా విలువలు లేని జర్నలిజం చేస్తూ అదే గొప్పగా చెప్పుకుంటూ పక్క మీద ఏడుస్తూ సొంత పని చేసుకొని సంపాదించుకునే చేతగాక సింపతి పోస్టులు పెట్టి నాలుగు పైసలు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు ఏదో ఒక రోజు నిజం సమాజానికి తెలిసిన రోజు చెప్పుతో కొట్టడం ఖాయం అదే చెప్పులు తీసుకొని ఈమెకు కూడా కొట్టడం ఖాయం తొందరలోనే నీ బీజేపీ నీ కథ నీ కార్ఖాన చూసుకొని మరి నువ్వు నువ్వు ఏ చేతగాక నువ్వు ఈ పోస్టులు పెట్టి నీ కాలం వల్ల తీసుకుంటున్నావు దేనికల్లా తీసుకుంటున్నాం ఇవన్నీ నీ మనం మాట్లాడదాల్చుకుంటే వీళ్ళకి మించి పదింతలు ఎక్కువ మాట్లాడగలం కానీ ఒక సభ్యత అనేది ఒక ఆడబిడ్డకు మనం గౌరవం ఇయ్యాలి ఒకే ఒక లైన్ ఉంటుంది కాబట్టి చేస్తాం సో ఇట్లా ఇట్లా రకరకాలుగా ఇది ఇలా ఉంటే మన్న కూడా ఇంకొక జర్నలిస్టు సమసమాజం అని ఒక పేపర్ చిన్న పేపర్ నడిపిస్తాడు ఒక మిత్రుడు మా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు ఈ మిత్రుడికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఏంది వీడియోలు మరి దారుణంగా ఈ పిల్లగా అయితే మరి ఆ వీడియో ఎట్లా అంటే ఏదో ఒక నార్మల్గా వాట్సాప్లో ఒక వీడియో కాల్ వస్తే దాన్ని అటెంప్ట్ చేసిండు ఇట్లా చూసే లోపల వాడు మళ్ళీ కట్ చేసిండు అది మాత్రం స్క్రీన్షాట్ తీసు తీసుకొని ఈ కింద బాడీ అంతా వేరేది పెట్టేసి మొత్తము వైరల్ చేసేసారు ఎంత దుర్మార్గం అంటే ఒక జర్నలిస్టు మీకు వ్యతిరేకంగానో లేకపోతే మీకు నచ్చని విధంగానో లేకపోతే వాస్తవాలను మీకు నచ్చని వాస్తవాలను చెప్తేనో ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి రాలే ఈ బీజేపీలు కావచ్చు లేకపోతే సోకాల్డ్ ఎవరైతే అది చేస్తున్నారో కానీ ఇలాంటి దుర్మార్గం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మనం ఒకసారి ఆలోచించాలి ఇది చాలా నిజంగా చెప్పాలంటే కూడా ఎంత దుర్మార్గం అంటే ఎవడైనా వాస్తవాలు చెప్పాలన్నా ఎవరైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలన్నటువంటి కానీ చేసి చేయాలని చేసినా కానీ ఈ ఇలాంటివి చూసిన తర్వాత భయపడి ఇంకెవరు ముందుకు రారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ధైర్యం గలటువంటి జర్నలిస్టు ఒక తులసి చందు అయినా కానీ చాలా ధైర్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా సమభాగాల్లో విమర్శిస్తూ తప్పులని సబ్జెక్టు బేస్డ్గా విమర్శిస్తూ వస్తుంటుంది అలాంటి వాళ్ళకు ట్రోల్స్ తప్పట్లేదు ఇలాంటి వాళ్ళకు ట్రోల్స్ తప్పట్లేదు కాబట్టి ఇదొకటి ఇంకొకటి తులసి చందు విషయంలో కూడా నేను కొన్ని కొన్ని విషయాల్లో నేను ఏకీభవించను ఏ విషయాల్లో అంటే ఇది కూడా చెప్పుకోవాలి ఎందుకంటే వాస్తవాలు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి ఎప్పుడే కానీ బీజేపీని హిందుత్వాన్ని ఒకదిగా చేసి చూపించకూడదు బీజేపీ అంటే హిందుత్వం కాదు హిందువులు కాదు బీజేపీలో ఉన్నోళ్ళు మెజారిటీ పర్సన్స్ దొంగ హిందువులు ఆ నాయకులు ప్రజలు కాదు నాయకులు సో కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్ తులసి చందు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే బీజేపీని విమర్శిస్తున్నాము బీజేపీని చేస్తున్నాము అనేటువంటి లైన్లో టక్కున మనధర్మం అని పోతారు టక్కున హిందుత్వం మీద ఒక 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 టక్కున ఒక మాట అనేస్తారు నేను ఎక్కడ ఎగ్జాంపుల్ అంటే బేసిక్గా బైరి నరేష్ అయ్యప్ప స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సహించేటివి కాదు ఆయన అయ్యప్ప పుట్టుక ఎలా గాక కానీ చెప్పే విధానము ఆ నేరేషను ఆ సెటరికలు అది ఆ పద్ధతి కాదు అలా కాదు చెప్పాల్సింది అది అందరికీ తప్పుగానే కనిపించింది కానీ తులసి చంద్ గారికి మాత్రం అది ఆమె సమర్థించింది సో ఇలాంటి విషయాల వల్ల వీళ్ళు ఒకటే సైడ్ అని చెప్పేసి కొంతమంది సోకాల్డు కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏమో అర్థం చేసుకుంటారు అంటే ఆ ఆ స్థాయికి రావడానికి ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకరోజు ఆ స్థాయికి వస్తారు బట్ వాళ్ళకి రావడానికి ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది కానీ వీళ్ళు ఇప్పుడు బైర్ నరేజ్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థించరు ఆయన మిగతా అన్ని మంచినే ఉన్నాయి కానీ ఆ పర్టిక్యులర్ టైంలో ఆ పర్టికులర్ ఆ టూ మినిట్స్ ఆ పర్టిక్యులర్ కాంట్రవర్సీ వీడియోలో ఆయన మాట్లాడిన తప్పు వెనకంగా బ్యాటింగు ముంగలంగా బ్యాటింగ్ ఈ వల్గర్ లాంగ్వేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పది సో దాన్ని సమర్థించడం అనేది కొంత మనము చేసుకోవాలి ఎందుకంటే మన లక్ష్యం చాలా పెద్దది అయినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆ లక్ష్యాన్ని పోయే విధంగా ఉండాలి కానీ అలా కాకుండా మధ్యలో ఇలా డివేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏమైంది ఇప్పుడు బైర్ నర చేసిన వ్యాఖ్యలు కరెక్టే మనము ఊ అంటే మను ధర్మం అని చెప్పేసి ఏదో మనువాదం అని చెప్పేసి దాని మీద హిందుత్వాన్ని మీద పోయినప్పుడు ఏమైతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరు హిందువులు ఏ ఈ ఇదంతా లొలేంద్రబాయ్ బీజేపీడు అయితేనే అన్నట్టుగా ఒక ఒక భ్రమ వాళ్ళకి ఇంకా బలమైతుంది అనమాట కానీ వాడు ఏమి కాపాడుతాడు బీజేపీడు అంటోడు ఏమి కూడా హిందుత్వాన్ని కాపాడేటోడు కాదు కానీ అలాంటి నమ్మకాన్ని వీళ్ళు ఇంకా కల్పిస్తారు కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు బీఎస్పీ మిత్రులు చాలామంది ఉంటారు వాళ్ళు బీజేపీని వ్యతిరేకించకుండా బీజేపీని సిద్ధాంతపరంగా సబ్జెక్టు పరంగా చేస్తున్న తప్పుల పరంగా వ్యతిరేకించాలి కానీ మళ్ళీ మనోధర్మం కాడిపోయి ఇది అగ్రకులము ఈ మతము ఆ మతము ఇల్లు ఇట్లా అల్ల ఇట్లా ఇవన్నీ ఇది బేసిక్గా ఇది మారడానికి కొంత టైం పడుతుంది దాన్ని మెల్లగా చెప్పుకుంటూ రావాలి కానీ ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే అంటే దానికి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఒకటే వర్గానికి పరిమితం అవుతుంది మిగతా హిందువులందరూ ఎవరు తెలియకుండా సబ్జెక్ట్ తెలవకుండా ఉన్న వాళ్ళు మొత్తము బీజేపీ అయితేనే బెటర్ అట్టుగా ఒక రకమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో నేను తులసి చంద్ గారితో నేకీభవించాను కానీ మిగతా అదర్వైజ్ అన్ని విషయాలలో హండ్రెడ్ పర్సెంట్ ఆమె చేస్తున్నది కరెక్టు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వంద శాతము ఆమె కరెక్ట్గానే జర్నలిజం చేస్తున్నది ఎక్కడ కూడా ఆమె బూతులు వాడాలి ఎక్కడ కూడా ఆమె వల్గారిటీ వాడాలి ఎక్కడ కూడా పర్సనల్ అటాకులు వాడాలి ఏమి వాడాలి అయినా కానీ ఆమె మీద అలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయి కాబట్టి మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించకూడదు ప్రభుత్వ పెద్దలే ఈ అమ్మాయి ట్వీట్ చేస్తే దానికి మంత్రి కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి డీజీపీకి అటాచ్ చేసి హోమ్ మినిస్టర్కి అటాచ్ చేసినా కానీ ఇప్పటిదాకా ఏది లేదు ఆ ఫైల్ లేదు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు ఆ దాంట్లో నేను కూడా ఈ అమ్మాయి ట్వీట్ చేసిన దాంట్లో అప్పుడు నా నా క్లిప్ ఒకటి నా నన్ను బెదిరించినటువంటి క్లిప్ ఒకటి ఈఎంఐది ఒకటి రెండు కలిపి పెడితే కేటీఆర్ గారు రీట్వీట్లు చేసి డీజీపీకి హోమ్ మినిస్ట్రీకి అటాచ్ చేసి ఇది 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 కరెక్ట్ కాదు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎవరైతే బెదిరింపులకు అని చెప్పినా కూడా ఇప్పటిదాకా అసలు దానికి సంబంధించి ఎలాంటి ఉలుకు లేదు పలుకులేదు ఇంక మరి గవర్నమెంట్కు ఏం చిత్తశుద్ధి ఉంది ఏం చిత్తశుద్ధి ఉంది ఈ మతత్వవాదులను వ్యతిరేకించేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి బీజేపీ రాజకీయాన్ని అవుట్ రేట్గా కొంచెం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు వాళ్ళని కూడా మీరు కాపాడుకోలేకపోతే ఇంకేం చేస్తుంది గవర్నమెంట్ సో కాబట్టి దాని గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా సో మొత్తానికైతే ఇది జరుగుతున్నటువంటి మెయిన్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్ వస్తుంది